సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. చైతన్య కాలేజీ చైతన్యానికి మారుపేరు, నందిగామకి స్ఫూర్తి. ఈ చైతన్యం అనేది ఎన్నికల ముందు ట్రైలర్ మనం చూడడం అనేది, ఒక కాన్సెప్ట్ని వివరిస్తూ మన దగ్గరకు రావడం అనేది ఇండైరెక్ట్గా ఎన్నికలకు మనని ప్రిపేర్ చేశారు. సరి అయిన వ్యక్తిని ఎన్నుకోవడము అంటే మనకు ఉపయోగపడే వ్యక్తి ఎవరు, మన గురించి ఆలోచించేవారు ఎవరు, ఏ ప్రభుత్వం అయితే మనకు పనిచేస్తోంది, పూర్తిగా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చి నడిపిస్తున్న ఈ రాష్ట్రానికి ఎవరవసరం, నాకే ఓటేయండి నేనే ముఖ్యమంత్రిని అని కాదు, ఎవరవసరం, ఎవరవసరమైతే ఉందో ఆ అవసరాన్ని గుర్తించటం కోసం చైతన్య కాలేజీలో పెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం మొదటి అడుగుగా తీసుకోవాలి ఎన్నికలకి. ఈ విజయాన్ని మనం తెచ్చిపెట్టినట్లయితే మన విజయం సాధ్యమవుతుంది, మంచి వారిని ఎన్నుకోవటానికి సాధ్యమవుతుంది. నేనే ముఖ్యమంత్రిని అన్నట్లు నాకే ఓటేయమని అడిగిన ప్రతి ఒక్కరికి వేయటం కాదు, మనకెవరు కావాలో, మన సంక్షేమం అభివృద్ధి ఎవరు చూస్తున్నారో వారి సంక్షేమం, వారి సంతోషం, అభివృద్ధి కూడా మనం చూడాలి. వారి అభివృద్ధి అంటే విజయం. పరిధి దాటిన వాళ్ళని మళ్ళీ పరిధిలోకి తీసుకురావడం అంటే దారిన పడి పరిధి దాటి వెళ్ళిపోవటం కాదు, చైతన్యం తీసుకొని వెళ్ళిపోవటం కాదు. ఆ చైతన్యాన్ని మనం దేనికైతే బయలుదేరామో ఆ విషయానికే మనం ఉపయోగించాలి, అప్పుడే విజయం సాధ్యమవుతుంది. మంచి టీము, మంచి విషయాన్ని నందిగామ అందించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారి విజయాన్ని కాంక్షిస్తూ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.